हाय अंडी वेलकम टू गुंटी नागराज यूट्यूब चैनल नीनु मा आयन इंदाक इला संडे काबट्टी चापल तेच्चिंडु अक्कड रुद्दिंचुकोनि कूडा वच्चिंडु नाकु लेट अवुतुंदनि इप्पुडु नेनु चापल कूर पुलुसु चेयबोतुन्ना अदि एट्ला अंटे नाकु वच्चिंदि मा नानम्म नेर्पिंदि నానమ్మ నేర్పిన దాంతో మా నానమ్మ ఎట్ట చేసి అట్ట చేయాలని చేస్తున్నా అంటే నానమ్మ అంటే ఎప్పటి స్టైల్ అది ఓ ఎప్పుడో మా నానమ్మ అంటే అప్పుడు నానమ్మకి 80 ఏళ్ళు అయిపోయింది ఈ మధ్య అప్పటి స్టైల్లో చేస్తున్నావు ఓకేనా టెడన్ 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుండు నారాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా భార్య గారు భార్య పిస్సు చేపల కూర చేస్తుంది పులుసు అంట ఎప్పుడో ఓల్డ్ స్టైల్ అంట ఓల్డ్ మోల్ అంట ఏదో ఉల్లిగడ్డలు ఏదో చేస్తుంది మాయ చేసి సరే అది ఆమె ఎలా చేస్తుంది ఆమె ఎలా చేస్తే బాగుంటుంది ఆ విధానం ఏంటి ఆ రెసిపీ ఏంటి అనేది చూద్దాం వెల్కమ్ టెన్ టెడన్ 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 టెడటటా చెప్పమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నావు చేపల పులుసు ఓకే ఏంటి కావాల్సిన పదార్థాలు బా చేపల పులుసు కట్టెల పొయ్యి గుమగుమలాడే చెప్పు ఏమేమి కావాలి పదార్థాలు ఇది పచ్చి ఉల్లిగడ్డ పెద్ద పచ్చి ఉల్లిగడ్డ పెద్ద సైజ్ ఒకటి అది నూరి అడ పక్కన పెట్టుకున్నా ఇది మసాలా ఇదేమో ఏంచిన జీలకర్ర ఏంచిన జీలకర్ర ఉల్లిగడ్డ గాల్చి ఆ జీలకర్ర ఎన్ని కావాలి పచ్చిమిర్చి రెండు ఆ మధ్యలో ఏంటి ఇది మెంతి పిండి మళ్ళీ ఫస్ట్ కాల నుంచి ఒక్కొక్కటి దెబ్బ చెప్పు ఉల్లిగడ్డ కారం కారం ఉప్పు పసుపు ఇది ఏంచిన జీలకర్ర ఇది పచ్చి జీలకర్ర ధనియాల పొడి మెంతిపిండి ఓకే ఇన్ని రకాల ఐసే చింత పండు కూడా ఉంది చింత పండు కూడా ఉందా నానబెట్టింది ఓహో నానబెట్టిందా అమ్మ పెట్టిందా నానబెట్టింది ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ రోహన్ బల్లెదా అమ్మ ఇయ్యాలా ఎందుకు ఆదివారమా ఏం కూర మంది ఇయ్యాలా చేపల కూర చికెనా చికెన్ ఆడుదిరా ఉత్కానవా చెయ్యి నెక్స్ట్ ఏంటి తాలింపు ఫస్ట్ ఏమి తాలింపు కదా ఫస్ట్ ఏమేస్తున్నావు ముందు చేపల ముక్కలు ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు పసుపు వేసి ఉప్పు వేసుకొని మొత్తం చేత మంచి కలపాలి అట్లా అదే మాడు చేత కలపాలి మొత్తం నూనె కాలిందే ఓకే ఈ రామరెడ్డి వెంకటరెడ్డి జీలకర్ర జగ జీలకర్ర అదే ఉల్లిగడ్డ నిప్పులో పెడుతున్నా నిప్పులో ఎందుకు పెద్ద మాడవే ఉల్లిగడ్డ నిప్పులలో కాలిస్తే జీలకర్ర చేపల కూర పులుసు టేస్ట్ బాగుంటుంది చిక్కగా మంచిగా ఉంటుంది అవునా అందుకే జీలకర్ర వేయించి పక్కన పెట్టింది ఓహో ఇదే విధానం అంతే విధానం ఓకే కొమ్ములో ఉల్లిగడ్డ కానీ ఊరియమ్మ మొక్కలు కాస్తున్నావు పసుపు కారం ఉప్పు రోహన్ అమ్మ ఏం చేస్తుందా కలుపుతుందా మొత్తం అట్లా మొత్తం చేప ముక్కలు పట్టియాలి మొత్తం పట్టియాలా తలకాయరా అది నువ్వు చేపలు కూర తింటావు అమ్మా తింటారా ఏ కారం అయితే మామిడి ఏంటి ఏం వేసినావు
घुम घुम ले चापल कोरे गुंत लकड़ी गुला 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 चापल कोरा पुलिगट्टे ना मैं पहले आया इसनो अभी काली और काली निपुलो लो ఏం తెత్తున్నారా? మావిడు కట్టెలు ఇచ్చిండు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. ఫ్రెండ్స్, ఈ రాగం ఏ పాట చెప్పండి. ఇంకో మ్యూజిక్ వస్తా, అదేం పాట చెప్పండి. కొంచెం ఫస్ట్ ఇందాక కొంచెం వేసింది అందులో. రెండో మ్యూజిక్ వస్తా, రెండోది టింగ్ డింగ్ టిడింగ్ డింగ్ డింగ్ టింగ్ డింగ్ డింగ్ టిడింగ్ డింగ్ డింగ్. ఇది ఒకటి చెప్పు. కారం ఓకే. ఇది చింతపండు పులుసు కాబట్టి ఎక్కువే పట్టింది. ఇంకో మ్యూజిక్ కాస్తా. టింగ్ డింగ్ 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 టింగ్ డింగ్ డింగ్ టిన్ డిన్ 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 టిన్ డిన్ 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 టిన్ డిన్ డిన్ టిన్ డిన్ 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 డిన్. చెప్పు. అల్లం. ఇప్పుడు మూడు మ్యూజిక్లు వేసావు కదా, మూడు మ్యూజిక్లు వేసినా చెప్పాలా? అన్ని అన్ని అత్తవే అల్లా అన్ని తయారు పెట్టానా? ఏది నాకు అట్లా ఉంది నానే పెట్టింది బావా. ఓ ఎన్ని వేసినవే కదా, ధనియాల పొడి ఇన్ని వేయాలనా? ఏం చేస్తున్నా అప్పుడు కావు. అబ్బా వాసొస్తుంది కాదు ఇప్పుడు, అయ్యి మసాలా వస్తుంది. అయ్యి ఏంటి అదేంటిది? మెంతి పిండి. ఓకే. ఫ్రెండ్స్ ఒకసారి కాకపోతే ఒకసారైనా కట్టెల పొయ్యి మీద వంట వండుకొని తినండి, కొంచెం ఆరోగ్యం, కొంచెం బలం, కొంచెం ఆనందం. ఎప్పుడు గ్యాస్ మీద వండకండి. బాధేంటిదా ఎందుకంటే కాల్చిన ఉరుగడ్డ ఏం చేస్తుంది ఇప్పుడు? నూరాలా? నూరి అప్పుడప్పుడు కనీసం రోలు రోకలి పొయ్యి కొండ వాడుకోండి ఫ్రెండ్స్. ఏం చింది అక్కడ? ఓకే చిలకర ఉరుగడ్డ ఏం చేస్తుందేమా? ఏయ్ నా చామరింగ. ఐ ఏందమ్మా? ఇగో నీ ఫ్యాన్స్కి హాయ్ చెప్పు. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట, రోహన్ ఫ్యాన్స్కి లైక్ వేసుకోవాలంటారు కామెంట్లలో. హాయను ఇటు హాయను ఇప్పుడు చెప్పు. రే నీ సైకిల్ పంపిలే ఆయన హాయ్ చెప్పు. అయ్యో నా తండ్రి నా బంగారం. కళా మనం ఈసారి కొంతమందికి అన్నదానం కానీ బియ్యం కానీ బట్టలు కానీ ఇలాంటివి కొంతమందికి ఇచ్చుకుంటాం అని వీడియో చేద్దాం కదా, కొంతమంది పంచి పెడదాం. ఏం చేద్దాం చెప్పు. అల్లం ముద్ద ఉరిగడ ముద్ద ఎయ్యి కళా చేద్దామా? కొంతమందికి శాతమైనంతవరకు ఉన్న దాంట్లోనే కొద్దిగా మనం చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. వచ్చి 10 రూపాయలు వచ్చినాక 10 రూపాయలలో 2 రూపాయలు చేద్దాం, 8 రూపాయలు ఉంచుకొని. సరేనా అని చెప్పు. ఎత్త ముక్క ఎత్తనా కళా? వేపుడు చేసేది ఎట్లా? వేపుడు చిన్న చిన్న ముక్కలు కోసి
నువ్వుపెద్దమాటట్లేదమ్మాయి నీ సీను సిగ్గుపడతా ఉన్నావు పచ్చడి పెట్టుకో చేప పచ్చడి మస్తు పెడతారు బాగుంటుందా చేప పచ్చడి పెడదాం కల మనం మన ఎమ్మడో ఉన్నారా చిన్న మాటను ఎన్నిసార్లు చెప్పాలి మైకులు మరి మైకులు కొందామంటే నాకు కొంట రాదే తెలవదు వాటి నీరు కూడా ఎట్ట కూడా కూడా ఒక కాలుతో ఇరుతుంది రే ఏం చేస్తున్నావమ్మా ఎంత చదువుతావు మంచిరు అరే కాబట్టి అన్నదమ్మా పట్టిండి దేవుడు పట్టిండి దేవుడు మంచిరు అట అమ్మకెళ్ళ అమ్మే చేస్తుందిరా అరే అమ్మ చేస్తున్నారు అదేందమ్మా ఓ నింపి అప్పుడే అయిపోయిందా ఎగరేటాక అయ్యా కింద పడి చేయాలి కింద పడింది నాకు తెలుసు అంటే వాడు చూడు కన్నం ఎందుకు రావణ చందనాలు ఎన్నెల కల గంటతో కాదు కల చిత్రైతియా రోహాన్ గార్గే యాడి బాట్లే అంటే మరి పాదలు ఉండి ఇటు ఒకళ్ళు నెక్స్ట్ ఏంటి కొంచెం మగ్గా పులిసిపోయాల ఏంటిది ఇంట్లోనే కట్టించుకో అయ్యో నాకు ఇందులో కావాలండి కూరలు పోయి వా మంచి ఎక్కువ అయ్యా కూర కావాలా అమ్మకి ఇస్తా నువ్వు అమ్మకి ఇస్తా కాదు చెప్పింది ఏంటి ఇంట్లో కనపడదు భారం కాబట్టి పోతున్నా పులుసు అయిపోయి బా అమ్మ కాటుకుంది రోహన్ ఇట్లా తర్లే కారు అన్నావు చెప్తే సంగతి ఏమో వాట్ ఆర్ డూయింగ్ మేడం ఏం చేస్తున్నావు వాట్ టు డూ వా అమ్మో వాట్ టు డూ అంటారు నాయన కానీ నెక్స్ట్ ఏంటి అమ్మాయి చెప్పు మళ్ళీ వస్తున్నాను కొంచెం పులుపు ఉందా రావణ చందనాలు ఎన్నెల రామయ్యకు వందనాలు ఎన్నెల వాణి అయ్యా దెబ్బ తగిలి తాతకి చెప్పింది బా చెప్తున్నా
చూస్తానగా సరిపోయిందా కొంచెం ఉప్పు పట్టింది అందరూ ఇంతే నాకు త్రౌ కూర ఉప్పు చూడడానికి సీనియర్లు మా నాన్న నాన్న కంటి చూపి వెళ్తాం కండి నీ బొంద కంటి చూపి కడతదా వెళ్తది అందాసే వెళ్తాంకి మామయ్య టైం అంటే వెళ్తది పొద్దు చూసి కరెక్ట్ చెప్తున్నా మామయ్య మా నాన్న పొద్దు చూసి చెప్తు టైం అదే కరెక్ట్ చెప్తుడు పొదినా కొంచెం పొదినా కొంచెం అంతేనా పొదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకొని దింపితే క్లోజ్ అయ్యగా అయిపోయిందేనా ఇంకా కొద్దిసేపు అక్కడ నుంచి నేను ఉడకాలేను ఓకేనా ఎయ్ దింపి ఫ్రెండ్స్ చూసారు కదా చేపల పులుసు ఇది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బెల్ ఐకాన్ అండ్